హైదరాబాద్ లో ఎంతో ఫేమస్ అయిన నుమాయిష్ ఎగ్జిబిషన్ లో ప్రతి సంవత్సరం సిటీ పోలీసుల తరపున స్టాల్స్ ఏర్పాటు చేయడం ఆడవాయితీగా కొనసాగుతుంది. గత 12 సంవత్సరాలుగా నుమాయిష్ లో స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. నుమాయిష్ లోని పోలీస్ స్టాల్స్ పై మరింత సమాచారాన్ని అజయ్ అందిస్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగే నుమాయిష్ ఎగ్జిబిషన్ లో ప్రతి ఏడాది లాగానే అంటే దాదాపు 12 ఏళ్ల నుండి కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధి నుండి స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. ఈసారి కూడా ప్రతి ఏడాది లాగానే స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం హైదరాబాద్ సిటీ పోలీసులు ఏర్పాటు చేసినటువంటి స్టాల్ వద్ద ఉన్నాం. ఈ స్టాల్స్ లో ముఖ్యంగా ఎవరైతే ఎగ్జిబిషన్కి వస్తారో వాళ్ళు ఈ స్టాల్స్ ని సందర్శించినప్పుడు అటు షీ టీమ్స్ సంబంధించి మహిళలు ఏ విధంగా ఒకవేళ ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళు ఏ విధంగా బయటపడాలి, రెస్క్యూ అవ్వాలి అనే దానిపైన చెప్పడంతో పాటు షీటీమ్ సంబంధించి విధి నిర్వహణ ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా అవగాహన కల్పించే దిశగా స్టాల్స్ ఉంటే ఇక్కడనే సైబర్ క్రైమ్ సంబంధించిన స్టాల్లో సైబర్ నేరాల పట్ల ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి అనేది ఈ స్టాల్ సంబంధించి. మరొకవైపు ట్రాఫిక్ సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్ సిటీ అంటేనే ట్రాఫిక్ సమస్య, ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు కూడా చాలా వరకు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ట్రాఫిక్ స్టాల్ అంటే దాదాపు 12 ఏళ్ల నుండి కూడా నుమాయిష్లో ట్రాఫిక్ స్టాల్ అనేది హైదరాబాద్ సిటీ పోలీసులు ఏర్పాటు చేయడము ఆనవాయితీగా వస్తుంది. ఈ ట్రాఫిక్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్న టైం, పీక్ టైంలో వాహనదారులు ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి రోడ్స్ పైన అనే దానిపైన స్క్రీన్ ప్రొజెక్టర్ ఏర్పాటు చేసి డెమో రూపంలో పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ సంబంధించి ఒక అవేర్నెస్ తీసుకొచ్చే దిశగా నుమాయిష్లో ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ సిటీకి సంబంధించి స్టాల్ ఏర్పాటు చేశారు. సో దీంతోపాటు ఇదే ట్రాఫిక్ సంబంధించిన స్టాల్లో చిన్నపిల్లలకి పూర్తి స్థాయిలో అవగాహన, ఎందుకంటే ట్రాఫిక్ పైన చిన్నప్పటి నుండి కూడా అవగాహన రావాలనే ఉద్దేశంతో ఇక్కడే ఒక డెమో రూపంలో రోడ్డు, దాంతోపాటు చిన్న సైకిల్స్ ఏర్పాటు చేసి ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్ని కూడా ఇక్కడ అమర్చారు. అంటే రెడ్ సిగ్నల్ పడితే ఆగాలి, దాని తర్వాత గ్రీన్ వస్తే మూవ్ అవ్వాలి అంటూ పిల్లలకి ఇక్కడనే ఎడ్యుకేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసు విధి నిర్వహణ ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన కూడా ఒక పూర్తి స్థాయిలో ఎవరైతే ఎగ్జిబిషన్కి వస్తుంటారో వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాదాపు ఇదే స్టాల్ సంబంధించి గతేడాది ఎగ్జిబిషన్లో దాదాపు 120,000 మంది స్టాల్ని సందర్శించినట్లు ఇప్పటికైతే లెక్కలు చెప్తున్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము, ఈ ట్యాబ్స్ ఏదైతే ఉంటాయో డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి పట్టుబడిన తర్వాత ఏదైతే ఎంత మోస్తారులో డ్రంక్ చేసి తాగి ఉన్నారు అనేది ఈ రిసిప్ట్స్ ఇందులో వస్తుంటాయి. దీంతోపాటు ఇటు బ్రీత్ ఎనలైజర్, డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి ఇదే బ్రీత్ ఎనలైజర్ తోటి టెస్టులు నిర్వహిస్తుంటారు. సో ఈ బ్రీత్ ఎనలైజర్ పనితీరు ఏ విధంగా ఉంటుంది, డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి కూడా, ఎందుకంటే ఎక్కువ కేసెస్ డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి కాబట్టి తాగి వాహనాలు నడపొద్దు అంటూ కూడా ఒక అవగాహన తీసుకొస్తున్నారు. దాంతోపాటు ఇటు చలాన్లకు సంబంధించి మనం రోడ్లపైన ట్రాఫిక్ పోలీసులు ఫోటోలు తీసే దృశ్యాలు మనం చాలా వరకు చూస్తున్నాం. సో వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉంటుంది, దాంతోపాటు పెద్ద మోస్తారులో హారన్స్ ఏదైతే యూజ్ చేస్తుంటారో సౌండ్ లెవెల్కి మించి కూడా హారన్ ఉంటే ఈ మీటర్ ద్వారా చెక్ చేస్తారు. ఈ మీటర్ ద్వారా హారన్ సంబంధించిన సౌండ్ ఎంతవరకు ఉంది అనేది తెలుస్తుంది. సో మొత్తానికి నుమాయిష్లో ఈసారి అంటే దాదాపు 12 ఏళ్ల నుండి కూడా ట్రాఫిక్ సంబంధించిన స్టాల్ ఏర్పాటు చేయడము ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా ట్రాఫిక్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్న టైంలో ప్రజలు ఏ విధంగా ట్రాఫిక్ పోలీసులకి సహకరించాలి అనే దానిపైన అవేర్నెస్ తీసుకొస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి అజయ్ V6 న్యూస్ హైదరాబాద్.